నాడు బిగ్ బాస్ హౌస్ మంచి హీట్ మీద ఉంటుంది నామినేషన్స్ ప్రక్రియ ఉండటంతో ఎవరు నామినేట్ అవుతారు వారిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు ఎవరు ఎవరిని నామినేట్ చేస్తారన్న ఆసక్తితో సోమవారం నాటి ఎపిసోడ్ ప్రారంభమైంది దివి వేసిన బిగ్ బామ్ తో కిచెన్ లో వంట చేస్తూ కనిపించింది లాస్య దీని ప్రకారం మూడు పూటలా లాస్య మాత్రమే వంట చేయాలి ఆమెకు అసిస్టెంట్ గా అభిజిత్ ని ఏరి కోరి తెచ్చుకుంది లాస్య ఈ ఇద్దరు మాత్రమే వంట పని చేయాల్సి ఉండగా అభిజిత్ తింటూ ఉంటే అఖిల్ లాస్యకు సాయం చేస్తూ కనిపించాడు ఇక అభిజిత్ వారం పాటు మనమే వంట చేయాలి అని అనగా మనం ఏది వండితే అదే అనేసింది లాస్య ఇక సమంత స్పెషల్ రిక్వెస్ట్ పై అభిజిత్ వస్తువుల్ని బట్టల్ని తిరిగి ఇచ్చేశారు బిగ్ బాస్ ఈ సందర్భంగా నా బట్టలు వచ్చేసాయంటూ సమంతకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పాడు అభి ఇక రత్తాలు పాటకు ఇంటి సభ్యులు అదిరిపోయే స్టెప్పులు వేశారు మార్నింగ్ మస్తిలో భాగంగా తమకు నచ్చిన వ్యక్తి గురించి పాజిటివ్ నెగిటివ్ అంశాలను రాసి వాటిని చదివి వినిపించాలని చెప్పారు బిగ్ బాస్ చాలా వరకు పాజిటివ్ గానే రాసుకున్నారు కంటెస్టెంట్లు అభి కోసం అఖిల్ రాయ్ మెహబూబ్ కోసం మోనాల్ చాలా పాజిటివ్ గా రాసింది ఆ తర్వాత లాస్యా హరియానా మోనాల్ బతుకమ్మ ఆడుతుంటే వాళ్లతో జత కలిసి బతుకమ్మ ఆడాడు అవినాష్ నోయల్ అభి లాస్య హారికలు ఎప్పట్లాగే గ్రూప్ డిస్కషన్ పెట్టారు మోనాల్ గురించి చర్చిస్తూ లాస్య నవ్వుతూనే అభి మోనాల్ టాపిక్ తీసుకొచ్చింది ప్రతి వారం కూడా ప్రక్రియను చేపట్టారు బిగ్ బాస్ హౌస్ లో మిగిలిన పదకొండు మంది సభ్యులు ఈ ప్రక్రియలో పాల్గొన్నారు బిగ్ బాస్ ప్రయాణంలో ఏ సభ్యుడి వల్లనైనా మీరు ఇబ్బందులు ఎదుర్కొన్నా లేదంటే ఇక ముందు పలానా వ్యక్తితో ఇబ్బందులు ఎదురవుతాయని భావిస్తున్నా వాళ్ల పేర్లు చెప్పి అందుగల కారణాలు చెప్పి ఒక్కొక్కరు ఇద్దరు చొప్పున నామినేట్ చేయాల్సి ఉంటుందని చెప్పారు బిగ్ బాస్ ఎవరినైతే నామినేట్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ల ఫోటోలో ఉన్న ప్లేట్స్ ని సుత్తితో పగలగొట్టి నామినేట్ చేయాలని కోరారు బిగ్ బాస్ అయితే ఇంటికి కెప్టెన్ గా ఉన్న అవినాష్ కు ఈ నామినేషన్స్ నుంచి మినహాయింపు ఇచ్చారు బిగ్ బాస్ ఈ నామినేషన్స్ ప్రక్రియలో లాస్య అమ్మ రాజశేఖర్ మోనాలను అఖిల్ హర్యానా అమ్మ లను మెహబూబ్ హర్యానా ని అవినాష్ లాస్య హారికల్ను అమ్మ రాజశేఖర్ అఖిల్ లాస్యలను హర్యానా మహబూబ్ అఖిల్ను సోహైల్ హర్యానా రాజశేఖర్ మాస్టర్ను నోయల్ మహబూబ్ అఖిల్ను ఇక అభిజిత్ మోనాల్ గజ్జర్ అమ్మ లను హారిక అర్యానా మహబూబ్ మోనాల్ గజ్జర్ మహబూబ్ లాస్యలను నామినేట్ చేశారు ఇక నామినేషన్స్ లో హాట్ హాట్ డిస్కషన్స్ జరిగాయి తనను కన్నింగ్ స్మైల్ అని రాజశేఖర్ అన్నారని లోపల ఒకటి పెట్టుకుని పైకొకటి మాట్లాడతానని స్టేట్మెంట్ ఇవ్వడం నాకు నచ్చలేదని అందుకే రాజశేఖర్ మాస్టర్ ని నామినేట్ చేస్తున్నట్లు చెప్పింది లాస్య అలాగే మోనాల్ మూండి బట్టి మారిపోతుందని తనంతట తానే మాట్లాడడం మానేసి నువ్వెందుకు మాట్లాడడం లేదని నన్నే అడుగుతోంది ఆమె నాకు అర్థం కావటం లేదు అందుకే నామినేట్ చేస్తున్నా అని చెప్పింది లాస్య ఇక అమ్మ రాజశేఖర్ అఖిల్ ని నామినేట్ చేస్తూ మోనాల్ ఇష్యూ ను లేవనెత్తడంతో రత్సరిగింది అభిజిత్ తో గొడవైన తర్వాత మోనాల్ మాట్లాడడం మానేసిన అఖిల్ మరింత దగ్గర కావడం తనకు నచ్చలేదని రాజశేఖర్ మాస్టర్ అనడంతో మోనాల్ కోసం నేను ఇక్కడకు రాలేదు మేమిద్దరం కలిసి బిగ్ బాస్ హౌస్ కి రాలేదు మోనాల్ తో నేను ఎవరితో మాట్లాడొద్దని చెప్పలేదు ఆమె మాట్లాడకపోతే మీకెందుకు అంత ఇదవుతుందో నాకు అర్థం కావటం లేదు మోనాల్ కోసం మేము కొట్లాడుకొని విడిపోలేదు రాజశేఖర్ మాస్టర్ రాంగ్ స్టేట్మెంట్ ఇస్తున్నారు చాలా చండాలంగా ఉంది మోనాల్ మాట్లాడకపోతే అది ఆమె ఇష్టం నేను అభిజిత్తో మాట్లాడొద్దని చెప్పానా అంటూ రాజశేఖర్ పై ఫైర్ అయ్యాడు అఖిల్ ఇక కుమార్ నామినేట్ అయ్యి వెళ్లిపోతుంటే అతను అఖిల్ ని కరివేపాకుగా చూపించాడని తెగ ఫీల్ అయిపోయి అందుకే నువ్వు నేను ఇక్కడున్నా అని చెప్పావు అది కరెక్ట్ కాదు నామినేట్ అయిన వారి పట్ల ప్రవర్తించాల్సిన తీరు ఇది కాదు అని అఖిల్ ని చురకలిస్తూ నామినేట్ చేశారు రాజశేఖర్ మాస్టర్ ఎలిమినేట్ అయిన వాళ్ళని సంతోషంగా పంపించాలి బాధ పెట్టకూడదని అఖిల్ కు గట్టిగానే గడ్డి పెట్టాడు రాజశేఖర్ మాస్టర్ అయితే తనను కొత్తిమీర కరివేపాకు అంటే ఇలాగే మాట్లాడతా ఎలిమినేట్ అయితే ఏదైనా మాట్లాడొచ్చా అంటూ మరోసారి తన యాటిట్యూడ్ చూపించాడు అఖిల్ అయితే ఈ ఇద్దరి మధ్య డిస్కషన్ చాలా హాట్ హాట్ గా సాగింది ఇక మోనాల్ గజ్జర్ మరోసారి తన కన్నీటి కుళాయిని ఓపెన్ చేసింది ఇంట్లో సభ్యులు ఎవరూ మరోసారి అఖిల్ అభిజిత్ మోనాల్ టాపిక్ తేవద్దని వేడుకుంది ఇక తాను నాన్ వెజిటేరియన్ అని లాస్య వరుసగా మటన్ చికెన్ వండిందని అక్క అని పిలిచి మరీ పన్నీర్ కర్రీ చేయమన్నా చేయలేదని తెగ ఏడ్చేసింది మోనాల్ మొత్తానికి హాట్ హాట్ గా సాగిన ఎనిమిదో వారం ఎలిమినేషన్లో అమ్మ రాజశేఖర్ హరియానా మెహబూబ్ లాసియా అఖిల్ మోనాల్లు నామినేట్ అయ్యారు ఆ ఒకరు ఎలిమినేట్ కాబోతున్నారు